తీసుకారు చాలామంది ఏంటంటే పెద్ద బ్రీడర్స్ పెట్టలు ఇవ్వరు, వాళ్ళు కావాల్సిన ఎంచుకుంటారు, మిగతా కోసి పడేస్తారు, లేదంటే చాలా క్లోజ్ సర్కిల్లో నమ్మకస్తులకు మాత్రం ఇస్తారు, అది లిమిటెడ్ వేల మీద లెక్క పెట్టవచ్చు అయితే. కానీ పుంజులకు మాత్రం రెస్ట్రిక్షన్ లేదు. సో చాలామంది, నేను చాలా వీడియోస్ చూసాను చాలామంది దగ్గర, వాళ్ళందరూ అడిగేది ఒకటే, వీళ్ళు ఇవ్వరు, పుంజు ఇస్తారు, పెట్టలు ఇవ్వరు, పెట్టి ఇంపార్టెంట్, మనకు అలాంటి పెట్టి ఎక్కడ తయారవుతుంది అని క్వశ్చన్ వేస్తాను. నాకున్న విషయ పరిజ్ఞానం వరకు నేను అనుకున్నది ఏంటంటే, పెట్టలు డైరెక్ట్ ఓకే, నాకు పలానా రాజుగారితో ఇంకోరితో నాకు కాంటాక్ట్ లేదు, పుంజు కావాలనుకుంటే నేను కొనుక్కోగలుగుతాను, నేను సాధ్యమైనంత మంచి పెట్టలు బయట తీసుకొని లైన్ బ్రీడింగ్ చేయించి, లైన్ బ్రీడింగ్ అంటే ఆ పుంజి తాలూక పిల్లలు కాకుండా మీ బ్లడ్ లైన్, ఇప్పుడు మీ పుంజే, మళ్ళీ ఏడాదికో ఏడాదిన్నరకు మళ్ళీ మీ పుంజే, అలా చేస్తా మీ లైన్ డెవలప్ చేసుకుంటూ వస్తే ఒక 2-3 జనరేషన్స్లో అట్లీస్ట్ 80% దాకా రాకపోతాయా సార్? అంటే అందులో సెలెక్టెడ్ అంటే రాకపోతాయంటే ఫస్ట్ మనకు పెట్టలు ఎందుకు ఎవరు అన్నది కూడా ఇంపార్టెంట్ అండి. చాలామంది మనకి వాళ్ళు నాశనంతే మనకి మంచి పెట్టలు ఎవరు, లేకపోతే వాళ్ళు పెట్టలు ఎవరు పుంజి అమ్ముతారు అన్న దానికి ఒక రీజన్ ఏంటంటే, ఇక్కడ రెండు రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, మన బ్రీడ్ మంచిది అయ్యి ఉండి మనం పెట్టలేస్తే ఆ పెట్టలతోటి వాళ్ళు పిల్లలు చేయించుకుని వాళ్ళు మన చుట్టుపక్కలే కనుక అమ్మితే ఆ పిల్లలు మళ్ళీ మన కోళ్ళ మీద పందెం పడినప్పుడు వాటిని జయించడం కష్టంగా ఉంటుంది, లేకపోతే అవి ఇంకా మనకన్నా బెటర్గా కనుక వస్తే మన కోళ్ళని అవి చంపితే కనుక మనం నష్టపోతాం. ఆ విపత్తు మనం ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు పెట్ట అనేది దగ్గరలో ఇవ్వడానికి ఇష్టపడరు. రెండవ కారణం అండ్ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన ఆలోచన శక్తి, మన సమయం వెచ్చించి మంచి బ్రెయిన్ డెవలప్ చేసాం, వాళ్ళు ఎవరికి ఆయాచితంగా మనం ఈ రోజున ఈ బ్రీడ్ని అందించాల్సిన అవసరం ఉంది, మనం పెట్టిన అమ్మకూడదు అన్నది ఓ రూల్గా అతను కండిషన్ పెట్టుకుంటాడు. ఈ రెండిట్లో ఏది తప్పు కాదు, మీకు అర్థమైందంటే ఇవ్వాలన్నదే ఫండమెంటల్ రూల్ కాదు. ఏమంటే ఒకవేళ ఇచ్చిన తర్వాత ఇతను సొంతానికి ఉపయోగించుకుంటాడని అది లేదు, కొనుక్కని అతను పని వేసాడు అనుకోండి, ఇతను అమ్మిన కోళ్ళు అతని మీద పడవచ్చు, అతను కోడు మంచిది కదా, అతను నమ్మే కదా మంచిదని బ్రీడింగ్ చేయించింది, మంచిదాని మీద సేమ్ జనరేషన్స్లో కోడ్ వచ్చి పడితే కనుక పోట్లాడుకునే విషయంలో బాగా టైట్ అయిపోతుంది, టైట్ ఫైట్ జరుగుతుంది, అందుకని భయంతో అమ్మరు దగ్గరలో. ఇదే ప్రధాన కారణం. అంటే మరి ఎలా సాధ్యం అన్నదే, ఎలా సాధ్యం అంటే మరెవరు ఈ రోజుల్లో అయితే కనుక రిలేషన్స్ ద్వారా అయితే కనుక ఎంతో కొంత వాళ్ళు ఎక్కువగా పిల్లలు చేస్తున్నారు కాబట్టి అన్ని పిల్లల్ని కొయ్యలేక కొయ్యడానికి చేతులు రాక కొంచెం ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకి ఆ ఉంచుకున్నట్లో ఒక 20 మంచి అని ఉంచారండి, అందులో 10 సరిపోతున్నాయి, 10 ఇస్తున్నారు, ఆ రకంగా డెవలప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేదు అంటే మీరు బ్రీడర్ని వేసారు, సరైన దానికి తగినంత గొప్ప పెట్టని మీరు వేయకపోతే అదే బ్లడ్ లైన్ కదా, ఏదో బ్లడ్ లైన్లో గొప్ప పెట్టని మీరు నమ్మిన దాన్ని కనుక ఫౌండేషన్ స్టాక్లో వేయకపోతే మీరు చెప్పిన 6 జనరేషన్స్ మీరు చేయించినా 7 జనరేషన్లు చేయించినా అవకరాలు వచ్చేదాకా చేయించినా కూడా దాని తాలూకా జీన్స్ కొంతవరకు వస్తాయేమో, కానీ హార్జి మీరు ఫౌండేషన్కి వేసిన అసలు పెట్ట తాలూకా లక్షణాలు అలాగే ఉంటాయండి. ఇది నేను చూసాను రిజల్ట్. అంటే సార్ ఒక 10 వచ్చినాయి సార్ పిల్లలు, కనీసం ఒకటి కొన్ని వస్తాయి, కొన్ని వస్తాయి లెక్కలేసుకుందాం. సపోజ్ నా దగ్గర ఉన్నది మీరు 100% పర్ఫెక్ట్, మీదానికి 100 మార్క్స్, నాదనుకో 40 మార్కులు లేదు పెట్టాలి, అంటే నాకు మీరు ఇయ్యరు ఎవరు ఇయ్యరు, 40 మార్కులు వేసుకున్నారు, 40 అయితే వేసుకోవచ్చు కదా సార్ బయట దొరికేది, అయితే మీరు 100, 100కి 100 దించితే, అంటే మ్యాథమెటిక్స్ బ్రీడింగ్లో వర్కౌట్ కాదని ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్పడానికి, పిల్లలు వచ్చాయనుకోండి యావరేజ్ వేసుకున్నా కూడా 70% పోవాలి, 70 కాదు 60 కాదు కనీసం 40 నుండి 50% అని డెవలప్ కాకపోతే అండి, 50 or 60 100% మీ పుంజు ఉన్నందువల్ల వచ్చిన పిల్లలు కొన్నైనా 10లో 3 ఖచ్చితంగా, ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా మీరున్న స్థితి కంటే ఉన్నత స్థితికి అయితే చేరుకుంటాను మళ్ళీ వాటి ఆ పెట్టల మీద, అంటే ఆ ఫౌండేషన్స్ తాలూకా వ్యక్తితో స్థాయితో మీరు రాకపోయినా 70% రీచ్ అవుతారు. అది ఒక జనరేషన్, అలా ఒక 3-4 ఎన్ని జనరేషన్స్ చేసినా అతని దగ్గర ఉన్న ఫౌండేషన్ ఉన్న పెట్టల తాలూకా మూలం గొప్పదైనప్పుడు మనం సామాన్య స్థితి నుంచి వెళ్ళినప్పుడు కొంతవరకే చేరుకుంటాం. మీకు అర్థమైందండి?
మీరు ఉన్న స్థితి కంటే కొంత మంచి స్థితికి వస్తారు, కానీ మీరు ఎవరితో పోటీ పడుతున్నారో ఆ స్థాయికి రారు. అంటే సార్, దీనివల్ల అంటే థిరిటికల్గా చూసుకున్నాడు, జెనిటికల్లా కదండి, మీరు ఎంత మార్చేసినా బ్రీడ్ని, మీరు ఎంత ఇన్బ్రీడింగ్ చేయించి మార్చేసినా, మీరు ఫౌండేషన్లో వేసిన పెట్టడాలకు వారసత్వం, దాన్ని డిఎన్ఏ అంటాం మనం, మిగిలిన అన్ని క్రోమోజోమ్స్ కదండి. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు ఈ ఈ వచ్చిన పెట్టెలన్నీ మీ బ్రీడ్ అంతా విడికల నుండి వచ్చింది, ముందన్నీ విడికాలు. ఈ రోజు కూడా విడికలు మిక్స్ అయితే ఆ విడికాలు యాక్చువల్ ఉన్నది ఆ తత్వం వేరు, ఇప్పుడు ఉన్నది వేరు, అక్కడి నుండి వచ్చింది కదా, అది కనబడదు కదా సార్, కనబడినా 1% కనబడుతుంది. అంటే మీరు విడికలు పెట్టలేదనుకోండి, మామూలుగా మీరు మీ బ్రీడ్ మీరు మెయింటైన్ చేసే దాంట్లో ఇప్పుడు 100లో ప్యూర్ విడికాల్లో లేకపోతే 50% కానీ కనబడే ఛాన్స్ తక్కువ. అంటే కొన్ని జనరేషన్స్లో మీకు ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినట్టే కదా సార్, అట్లా ఒక కొన్ని జనరేషన్స్లో ఇంత స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటా పోయే క్వాలిటీ పెరగదంటారా? అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్, ఒక జనరేషన్ మీకు 3 రా సప్లై చేశారు సార్, ఆబ్వియస్గా మీకు నార్మల్ గేదెలు ఇంత అవును, అదే నేను చెప్పింది, ఫస్ట్ జనరేషన్కి ఇంత వస్తాయి. అలా వేసుకుంటా వేసుకుంటా పోతే మీకు, అంటే నేను బయట చూస్తాను కదా, ఆల్మోస్ట్ హర్యానాకి ఈక్వల్గా ఉన్నాయి అలా అనిపిస్తుంది అండి. కానీ ఇక్కడ ఈ గేది తాలూకా ఫౌండేషన్, యానిమల్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దీని తాలూకా హార్జిన్ ఎప్పటికీ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎన్నిసార్లు క్రాస్ చేయించినా ఈక్వల్ టు ముర్రా కాదు, ముర్రాను పోలి ఉంటుంది అంతే మన మనకేది, దాని విత్ కానీ దాని లుక్ కానీ దగ్గరగా మనకు పోలు ఉంటుంది అంతే, ఈక్వల్ టు అయితే అవ్వదు, కోళ్ళు కూడా అంతే. మరి మీ ఇప్పుడున్న బ్రీడు మీరు ఏదో మిక్స్ చేస్తూ తయారు చేసుకుంటూ వచ్చింది అవునండి, మీకు ఒరిజినల్గా మీకు భగవంతుడు డైరెక్ట్ ఈ రోజు ఉన్న బ్రీడ్ ఇవ్వలేదు, క్రాస్ బ్రీడ్ అండి ఇదంతా, క్రాస్ బ్రీడే. సో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఇడిదాకా వచ్చారు, ఆ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఈడిదాకా వచ్చినప్పుడు మీ బ్లడ్ లైన్ ఇలాంటివి వాడుకుంటా ఉంటే ఎందుకు దరిదాపుల్లోకి రాలేదంటారు? అంటే అలానే కదండి, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక టైప్ ఫైటింగ్ స్కిల్స్ ఉన్నట్లు ఇష్టపడతా, తనకి ఏది ఇష్టమో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే వచ్చారు చాలామంది పెద్ద లైన్లు మెయింటైన్ చేసి కూడా అన్నారు. ఈరోజు నేనేం చెబుతున్నాను, నాకు పరిగెత్తికెళ్తే అనేది ఇష్టం, నేను దానికి శరీర ఆకృతి ఎలా ఉంది, నాకు రెక్క ఎలా ఉంటే ఇష్టం అని కన్నా ఉండే, కొంతమందికి ఎలా ఉంటే ఇష్టం, కొంతమందికి కొంచెం ఎదరికి నిలబడి ఉంటే ఇష్టం, ఎదరికి కొంతమందికి లేచి నుంచి ఉంటే ఇష్టం, ఇలా ఎవరిష్టానికి వాళ్ళు అనుగుణంగా బ్రీడింగ్ చేయించుకున్నాం. చేయించుకున్నప్పుడు మా ఫౌండేషన్ అలాగే కొంతకాలానికి అలా ఇంప్రూవ్మెంట్గా వచ్చింది, ఇప్పుడు నా దగ్గర ఉంది. మీరేమంటారు, నా దగ్గర పుంజుని పట్టుకెళ్ళి మీ దగ్గర ఫౌండేషన్లో పెట్టుకేసుకుంటే 4-3 జనరేషన్లకి మీరు చదువుకునేది ఎలా ఉంటుందంటే బుక్ నాలెడ్జ్ అండి. అంటే మీరు బ్రేడర్గా ఎస్ గొప్ప అయినా, కానీ మనం యూట్యూబ్లో అంత మాటలు ఇవాళ గూగుల్ ఒకటి సులువు అయిపోయింది, ఆడు ఏం చెబుతాడు, ఫస్ట్ 50% క్రాస్ అయిపోయింది, సెకండ్ 75% వచ్చింది, థర్డ్ జనరేషన్ వచ్చేటప్పుడు 83% వచ్చింది, అక్కడి నుంచి మార్కు లేడు అది గుర్తుంచుకోండి. 100 ఇప్పటికీ ఏ గూగుల్ కాదు, ఏ సైన్స్ ఏదు, 99 చేంజ్కే ఏంటండి, అసలు 93 వరకు వస్తాడు కానీ 83 మించి వేయడండి, అంటే 90 కొంతమంది 93 వరకు వస్తారు కానీ అది జరగదు. అంటే ఇవన్నీ పాసిబిలిటీస్లోనే ఉంచకండి, దీని డిఎన్ఏ తాలూకా మూలం ఎప్పటికీ మారదు. మీరు ఆర్థరైటిస్ ఉన్న ఒక ఫోర్ ఫాదర్స్లో ఒక వ్యక్తితోటి మీ ఫ్యామిలీలో ఒకరికి ఉన్నారనుకోండి, తర్వాత 5-6 జనరేషన్స్ తర్వాత మన పిల్లలు ఒకరికి ఆర్థరైటిస్ రావచ్చు, అది డిఫెక్టే. కారణం ఏంటంటారు, అది క్యారీ ఫార్వర్డ్ అయింది అంటే ఆ డిఎన్ఏలో ఉంది అది కదా. ఇది కూడా అంతే, అసలు వంశవృక్షంలోనే మంచి పెట్టలు వేసుకోవాలి, D1 ఫౌండేషన్లో మంచి పెట్టి వేసుకోవడం చాలా అవసరం అండి. ఆ లెగసీ కూడా ఉంది జనాలకి, ఈరోజు అది వేసుకున్న దగ్గర ఒకటి వేసుకోవాలి ఖచ్చితంగా. ఫౌండేషన్లో మంచి ఫౌండేషన్లో పెట్టని వేసుకోకపోతే, అంటే మంచి పుంజుని ఎలాగ ఎంచుకుంటున్నారు మీరు, కానీ పెట్ట మైనస్ అవుతుంది మీ దగ్గర, సేమ్ టైం పెట్ట కూడా మంచిది వేసి ఏ సమూజ్జి లాంటి దానితో పిల్లలు చేయించండి, అప్పుడు మీరు అన్నట్టు లైన్ బ్రీడింగ్ చేయించుకోండి. మీరు దీని పిల్లలకి చేయంతారా, దిగిన సిబ్లింగ్స్లో మంచి పుంజులు మళ్ళీ కలుపుతారా, ఆటలు వారసత్వాన్ని కలుపుతారా, ఎవరు చెప్పినా ఒకటేనండి, మంచి పెట్ట మంచి పుంజులు, దిగిన ఆటల్లో మంచి పెట్ట మంచి పుంజులు, సింపుల్ లాజిక్. కానీ మంచి పెట్టనే ఫౌండేషన్లు వేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరు అన్నట్టు కొంచెం 20% తక్కువ ఉన్నాయో ఉన్నాయి, మన పెద్ద స్థాయిలో ఉన్నాయి, కృష్ణ గారియో జీపీ గారు కేఎస్ఎన్ గారు లేకపోతే గోంది భద్రాజు గారు సాయి గారి దొరకలేదు మనకి, మనకు కూడా ఒక మైండ్ అంటూ ఉంది కదా, రే బాబు ఈ పెట్ట చాలా బాగుంది, ఈ పెట్ట బాగా దెబ్బలాడుతుంది, 4-3 పెట్టలను కొట్టేస్తుంది, మనకి ఏదో క్యారెక్టర్స్ నచ్చినాయి కదా, కనీసం దాని నుంచి అన్నా తీసుకొచ్చే ప్రయత్నం
దాంట్లో ఉన్న దాంట్లో బెస్ట్ తోటనే ప్రయత్నం చేయాలి. నా దగ్గర అర్ధజన పెట్టలు ఉన్నాయి, ఈ అర్ధజన దీంతో చేయించాను, అయిపోయిన గుడ్లు పెట్టేసి ఒక పక్కన పొదుగుతున్నాయి, ఇంకో అర్ధజన తెచ్చేసాను దీని దగ్గర, మళ్ళీ అవి పొదుగుతున్నాయి, మళ్ళీ ముందు గుడ్లకు వచ్చి అవన్నీ ఉపయోగం ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే నా దగ్గర ఉన్నది మాత్రమే మంచిదన్న, అసలు నా దగ్గర ఉన్నది ఏదైనా మంచిది, మంచిది నేను పుట్టించాను, నా దొడ్లో పుట్టింది కాబట్టి మంచిదంటే కాదు. నేను చెబుతున్నాను కదా, చాలా మంచి పెట్టలు ఉన్నాయి, మంచి పుంజుని వేసాను, రాలేదు. రానప్పుడు అంటే ఎప్పుడు మంచివి మ్యాచింగ్ జరుగుతుందో మనం చెప్పలేం కదా, భగవంతుడు సృష్టి అది, మీరు నేను కలపడం ఒకరికే కలిసి దాంట్లో మనం ఏం చేయగలుగుతాం. ఒక సెమన్లోనే మీరే చూస్తున్నారు కదా, కొన్ని వేల కణాలు ఉంటాయని ఏ కణం కలుగుతుంది ఎవడని చూస్తాడా కదా. దీని గురించి కూడా నేను అడిగేశాను, ఏమని ఓ పెద్ద ఆయన్ని మీట్ అయ్యి, అంటే దీంట్లో ఉన్న కసి ఎంత అంటే నాకు నచ్చిన క్యారెక్టర్స్ ఉన్న కోడిపుంజుని చూపెంతాను, నాకు నచ్చిన క్యారెక్టర్స్ ఉన్న కోడి పెట్టనిస్తాను, నాకు ఈ రెండాటితోటి సేమ్ లక్షణాలు కలిగి ఉన్న కోడిపుంజుల పిల్లల్ని మీరు పుట్టించివ్వండి ల్యాబ్ ద్వారా, నేను ఖర్చు పెట్టుకుంటా అన్నాను. అంటే ఆ పాసిబిలిటీ ఉందా అంటే ఉందే, కానీ ప్రయోగం సక్సెస్ అవుతుందని చెప్పలేము. ప్రయోగం అయితే చేయొచ్చు, దీని ఖర్చు కోట్లలో అవుతుంది, అప్పుడు కూడా ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతామో తెలియదు. దీన్ని జీన్ని తీసుకుని ఎలక్ట్రోలైజ్ చేసి, దాని అండాన్ని తీసుకుని ఎలక్ట్రోలైజ్ చేసి, దాని జీన్స్ దీని జీన్స్ని కలిపి మనం ప్రయోగం చేయాలి. అలా చేసి చాలామంది అంటే కోళ్ళ మీద చేయలేదు కానీ వివిధ రంగాల్లో చేశారు, యానిమల్స్లో చేశారు, అన్నట్లో అది ఎక్కడ సత్ఫలితాలు వచ్చినట్టు కూడా మనం చెప్పలేదు. కాబట్టి ఆయన చెప్పింది, బ్లడ్ అండ్ జీన్స్ మీద పరిశోధన చేసిన వ్యక్తి నేను ఎవరైతే కలిసిన, ఆయన చెప్పింది కూడా ఏంటంటే దిగిన ప్రతి క్లచ్లోని మంచి ఫౌండేషన్లో ఒకటి రెండు మంచి పిల్లలు వస్తాయి, ఓ పెట్ట పిల్ల, ఓ పుంజు పిల్ల, ఓ పది పిల్లలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్త, వాటిల్లో అలా నాలుగు పుంజు పిల్లలు జాగ్రత్త పెడతారు, నాలుగు వాటిలో బెస్ట్ నేర్చుకోండి, నాలుగు పెట్ట పిల్లలు జాగ్రత్త పెట్టారు, ఆ నాలుగు పిల్లల్లో మంచి వాటిలతోటి ఈ మంచి పుంజుతోటి పిల్లలు చేయించండి, అలా ఇంప్రూవ్మెంట్కి వెళ్ళండి, అది మాత్రమే సాధ్యం. ఇలా సాధ్యం కాదని సైంటిస్ట్ చెప్పిన మాట. అంటే భీమవరంలోనే రిటైర్డ్ అయ్యి ఉన్నారు ఆయన, ఇండియన్ గవర్నమెంట్లో కూడా చేశారు. అంటే ఆయన పేరు వాళ్ళు మళ్ళీ వెళ్ళి కలిసి, ఆయన ఇంట్రెస్ట్ ఉండదు పెద్ద, ఆయన మా కమ్యూనిటీలోనే ఉన్నారు. నాకు నాతో మాట్లాడి మాట్లాడి ఆయన కూడా కోళ్ళు పెంపడం అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగి ఆయన కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఒకటేనండి, మంచి ఫౌండేషన్ ఉన్న పెట్టలో మంచి పేరెంట్ స్టాక్ని మనం వేసుకుని దిగిన పిల్లల్లో బెస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు బట్టల కొట్లోకి వెళ్ళారు, మీకు ఏ షర్ట్ కావాలో మీకు టేస్ట్ ఉండాలి కదా. మీకు తెలియనప్పుడు మీరు మీకేమో స్ట్రైప్స్ ఉన్న షర్ట్ అంటే ఇష్టం, మీరు పూల్ సొక్క తీసేస్తే మీ మిస్సెస్ నచ్చదు కదా. మనకేం కావాలో అది ఏరుకోవడం ముఖ్యం అక్కడ. ఇదే దీంట్లో ఇంకొక రిలేటెడ్ క్వశ్చన్, చాలామంది ఏమంటారంటే పెద్ద బ్రీడర్స్ మనం డబ్బులు పెట్టినా కూడా రిజెక్టెడ్ ఇస్తారు అంటారు. నాకు ఉన్న ఇది ఒక డౌట్ ఏంటంటే, సార్ రిజెక్టెడ్ రిజెక్టెడ్ ఇస్తా అంటారు కదా, సార్ మీ దగ్గర పనికిరాంతి అంటూ మీరు పనికిరాంతి తెచ్చైతే పెట్టరు, ఇన్ని ఏళ్ళ కృషి కాబట్టి నార్మల్ ఎవరైనా పెట్టొచ్చిన వాళ్ళంటాడు కదా, మీలాంటి పెట్టరు. కానీ మీలాంటి దగ్గర మీరు పదిలో ఒకటి తీసుకుంటారు, తొమ్మిది రిజెక్ట్ చేస్తారు. సపోజ్ 1 to 10 ర్యాంకింగ్ వేస్తాం, ఒక క్లచ్లో 10 దిగినాయి, 10 మగయ్య పుట్టినాయి, 10 ఆడియ పుట్టినాయి అనుకుంది, ఏదైనా నెంబర్ 1 మీరు పెట్టుకుంటారు. నెంబర్ 10 ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, 10 or 9, దానికి మొత్తం జనరేషన్ నుండి సేమ్ జీన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అలాంటిదైనా సరే అంటే నా ఐడియాలజీ ఎలా ఉంటుందంటే సార్, ఒక బ్రీడర్ దగ్గర నేను కొన్నప్పుడు సమ్ పర్టికులర్ యానిమల్, నేను లైవ్ చూసాను కూడా చాలా ఎగ్జాంపుల్స్, ఒక ఎక్సలెంట్ స్పీసీస్ ఆఫ్ ఆవు ఉన్నది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, దట్ ఈస్ ఐడియల్. దానికి అతని దగ్గర ఉన్న ఒక బుల్ క్రాస్ చేశారు మేల్, వచ్చిన పిల్లల్లో 1 or 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినోటైప్ ఆర్ జీనోటైప్ తగ్గిన కేసులు ఉన్నాయి, కొంచెం తగ్గినాయి, అది నార్మల్ జనాలు కూడా ఆనకపోతుండవచ్చు. బట్ మళ్ళీ దానికి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ ఎక్సలెంట్ వచ్చింది, ఇప్పుడు ఆ ఫామ్లోనే బెస్ట్, అట్లా చాలా ఎగ్జాంపుల్స్ చూశాను. మీరు ఒక పుంజు మీరు కాదు అని రిజెక్ట్ చేశారు, అది మీరు మీ దగ్గర ఉన్న స్టాక్లోది, అది కూడా అలాంటిది నా లాంటి వాళ్ళు వాడుకున్నారనుకోండి పని చేస్తుంది కదా, రిజెక్టెడ్ అన్న ఖచ్చితంగా చూడాల్సిన పని ఖచ్చితంగా ఖచ్చితంగా పనిచేస్తుంది, ఇలా ఫలితాలు ఇచ్చినాయి ఇస్తాయి అనే నా నమ్మకం. ఎందుకంటే విషయం ఎలా అంటే, ఫస్ట్ నేను చెబుతున్నాను కదా సెలక్షన్ ఎలా ఉంటుందంటే, మీరు చోట జాంకాయలు అమ్ముతున్నారండి,
జాంకాయల బొట్టులో ఒక 10 జాంకాయలు ఎరాలంటే మీరు ఏం చేస్తారు? మీకు నచ్చిన 10 జాంకాయలు మీరు తీసేసుకుంటారు, వెనకాల వచ్చినప్పుడు ఇంకో 10 జాంకాయలు, అలా లాస్ట్ వరకు జాంకాయలు కొంటానే ఉండవు. అంటే అన్నీ ఒక రకంగా ఉండవు. అలా నదులు ఏది వర్తబుల్ కాదు. కోళ్ళు కూడా అంతే. మీకు అర్థమైందా? కోడి ఒక కాలు తనట్లేదండి, 2-3 ట్రయల్స్ వేసాం, ఫెయిల్ అయిపోయింది. కానీ దీని తల్లి తాలూకా తండ్రి తాలూకా పేరెంట్ స్టాక్ మంచిది, దాని దగ్గర జాతి లక్షణాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాంతో పిల్లలు చేయించి ఫలితాలు రాబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో సెలెక్ట్కి పాస్ అయ్యి పందెం పొడిసి దాంతో పిల్లలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భగవంతుడు సృష్టి, దాన్ని మనం కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక లైన్ ఏర్పాటు చేసుకోవడం వరకే మనది, మన అదృష్టం, ఆ సమయం అన్నీ కలిసి రావాలి దానికి. అదే అంటే నా ఇది ఎలా ఉంటుంది అంటే, రిజెక్టెడ్ అయినా కూడా ఆ సెలెక్టెడ్ దానికన్నా బెటర్ అవుట్పుట్ అంటే ఒకటండి. మనం కొన్ని మెజర్మెంట్స్ని అనుకుంటాం, ఫస్ట్ కోడిపుంజులో కానీ ఏ రంగంలో అయినా దేన్నైనా కొన్ని మెజర్మెంట్స్ అనుకుని ఆ నచ్చిందనే మనం తీసుకుంటాం. నచ్చిందని తీసుకున్నా తీసుకుపోయినా ఇది కూడా ఆ సెట్కి కాసిన జాంకాయ, అర్థమైందా? అందులో కూడా దీని తాలూకా లక్షణాలు ఉంటాయి. దీని నుంచి కూడా ఒక్కోసారి మంచి గ్రేట్ పీసులు రావచ్చు. అన్నీ రావు కానీ కొన్ని రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు ఎలా కలుస్తాయని చెప్పలేం. ఈ చిన్నదాన్ని తీసుకుని మీరు సేమ్ లెడ్ లైన్లో దాన్ని మళ్ళీ కనుక పెట్టలలో మీరు కలుపుకన్నా మంచి వచ్చే అవకాశాలు చాలాసార్లు ఉన్నాయి. ఎక్కువ శాతం కాలు ఇరిగిందనో గుడిదనో కుండుదనో బయటకు ఇచ్చేస్తే దానికి అద్భుతాలు ఫలితాలు సాధించిన వాళ్ళు నేను చూశాను. ఒక ఆయన ఈ రాష్ట్రంలో గొప్ప ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తి, కోడిపందేల్లో టాప్ ఉన్న ఆయన ఒక రెక్క పుడతానే పైకి వెళ్ళిపోయి ఒక రెక్క మంచిది ఆరోగ్యంగా ఉన్న కోడిపుంజు పుట్టింది. ఒక రెక్క మన మురిపిలో తిరిగిపోయింది, ఇంత రెక్క చిన్నది అంటే డిఫెక్ట్ తోటి పుట్టింది. ఇది లాంగ్ బ్యాక్ చూశాను నేను, 30 ఇయర్స్ బ్యాక్, కనీసం 25 ఇయర్స్ బ్యాక్ చూశాను నా పెళ్ళైన కోతలో. అంటే నాకు 26 ఇయర్స్. కోడిపుంజు ప్రేమ అంతా బాగుంది, ఒక రెక్క బాగుంది, ఒక రెక్క చిన్న రెక్క పుట్టి ఇది పైకి తిరిగిపోయింది, ఇలా ఏమన్నా రెక్కలాగా. అది ఏం చేసుకుంటాడు అతను? నడుస్తా నడుస్తే పడిపోతే లేచి నుంచోవడం కష్టమవుతున్నది. కొంతకాలానికి బ్యాలెన్స్ అయింది, ఇది నాకు ఎందుకురాని ఎవడ పాలేరుడుకో లేకపోతే దూరానికో చొట్టానికో కోసుకు తిని పండగలోనే 31st ఇచ్చేయాడు కోసుకోమని. అతనికి ఆ రోజున కోసుకోవాల్సిన అవసరం రాలేదు, కోయలేదు. తర్వాత ఇతను శ్రద్ధ పెట్టకపోవడంతో అది కోడి పెట్టను తొక్కుతూ మొదలైంది. దిగిన పిల్లలు అసలుడి దగ్గర ఉన్నదానికంటే దీనికి మంచి వచ్చినాయి. సరే, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వచ్చినాయి, ఈ అసలుడి దగ్గర ఉన్న రేంజ్ పెట్టెలు ఉండేనా? ఉన్నాయి పెట్టెలు, ఉన్నాయి పెట్టెలు. ఆ రేంజ్ ఉన్నాయి పెట్టెలు. అంటే దీనికి వచ్చిన పిల్లలు వాళ్ళందరూ ఫ్రెండ్స్లండి, మంచి పెట్టెలు ఉన్నాయి, ఫౌండేషన్ మంచిది ఉంది. దీనికి వచ్చిన పిల్లలను చూసి అసలుడు ఆశ్చర్యపోయి దీంతో పిల్లలు చేయించడం మొదలుపెట్టాడు మళ్ళీ. అంటే కొన్ని కొన్ని సార్లు పుట్టుకతోటి లోపం ఉన్నా దాన్ని మనం డిఫెక్ట్గా గుర్తించి కోసేస్తాం కదా, దాంతో కూడా ఫలితాలు రావచ్చు. అలా అని చెప్పి మనం దాంతో చేయించలేము, అదే ఇక్కడ విషయం. మనకు మనసు ఒప్పదు, మనసు ఒప్పదు, మన మనసుకి అంగీకరించాలిగా. ఇప్పుడు దేనికి ఆ కెపాసిటీ ఉంది, క్యారీ ఫార్వర్డ్ చేసేదని తెలియదు, పైకి కనబడదు, తెలియదు. కానీ ఏంటంటే మనం ఏం కోరుకోవాలంటే మంచి పెట్ట, మంచి పుంజులు, ఆరోగ్యం బాగున్నట్లతో మనం పిల్లలు చేయంతే దిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మంచిదంతో పిల్లలు చేయించడానికి నేనైతే కోరుకుంటాను.